హాయ్ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ ఇస్ రవి ఈ వీడియో వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ మీకు ఈ వీడియో ద్వారా మేము అందిస్తున్నాం స్టూడెంట్స్ మెయిన్గా మీరు మెథడ్ మీద డిపెండ్ అవ్వండి సమ్స్ వస్తాయి సమ్స్ ఒకవేళ అటు ఇటు అయినా మెథడ్ అనేది మీకు హెల్ప్ అవుతుంది తక్కువ చదువుకుని ఎక్కువ మార్క్స్ రావాలని ఉద్దేశంతో ఈ యొక్క ఛానల్ ఎంతో కష్టపడి ఈ యొక్క ప్రయత్నం చేస్తుంది సో సపోర్ట్ చేయండి మీరు లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి హెల్ప్ అవుతుంది మిగతా సబ్జెక్ట్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాము స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి వీళ్ళకి వెళ్దాం వన్ విఎస్ఏ క్యూస్ మనం చెప్తున్నాము మనం ఫోర్ క్వశ్చన్స్ ఇచ్చాము స్టూడెంట్స్ దీంట్లో ఒక మోడల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంటే ఫోర్ క్వశ్చన్స్ మీకు ఇచ్చాము ఈ ఫోర్ మోడల్స్లో నుంచి ఏదైనా ఒక మోడల్ ఎగ్జామ్కి రావచ్చు అని మనం చాలా కష్టపడి ప్రిపరేషన్స్ చేసాము విఎస్ఏ క్యూస్ అనేవి ఎక్స్పెక్ట్ చేయలేము అన్నీ వెరీ వెరీ షార్ట్స్ చేయాల్సినవి కానీ అన్నీ చేయలేకపోతాం కాబట్టి కొన్ని అయినా చేసుకుని ఎక్కువ మార్క్స్ సాధించవచ్చు అనే ఉద్దేశంతో మనం ఇది ఇచ్చాము సో ఇప్పుడు సింపుల్గా ఏంటి అంటే ఒక చాప్టర్ నుంచి ఫోర్ క్వశ్చన్స్ ఇచ్చాము దాంట్లో నుంచి ఒక మెతడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అలాగా మీకు ఫార్టీ క్వశ్చన్స్ ఇచ్చాము ఈ ఫార్టీ క్వశ్చన్స్ చేసుకుంటే ఎగ్జామ్లో అట్లీస్ట్ సిక్స్ క్వశ్చన్స్ చేయగలుగుతారు ఇంకా మీరు స్మార్ట్గా తెలివిగా మీరు ఇంకా అటెండ్ చేయొచ్చు అండ్ అదే కాకుండా మీకు కాలేజీలో కానీ మీకు వచ్చిన క్వశ్చన్స్ చేయండి మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్ ఓకే సో మనం ఇచ్చిన ఫంక్షన్స్లో ఆ ఫోర్ క్వశ్చన్స్ ఏంటి సో చూడండి ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ఫంక్షన్ ఇచ్చాము డొమైన్ బేస్ మీద ఇచ్చాము నెక్స్ట్ చూడండి ఇలాంటి క్వశ్చన్ సో ఎఫ్ ఎక్స్ అండ్ జీ ఎక్స్ ఇచ్చాము స్టూడెంట్స్ నెక్స్ట్ ఇంకా క్వశ్చన్ చూడండి మనం ఏ వ్యాల్యూస్ మెన్షన్ చేసాము ఏ మ్యాప్స్ టు బి అంటున్నాము సర్ జంక్షన్ ఈజ్ సర్ జంక్షన్ చెప్తున్నాము ఇప్పుడు మనం అనుకోవాల్సింది ఫైండ్ బి వాల్యూ ఓకే కానీ ఇచ్చింది ఇలాగా కాస్ ఎక్స్లో మనం ఎక్స్ వాల్యూస్ వేసుకుంటూ మనం బీ వాల్యూ కనుక్కోవాలి సో చాలా సింపుల్ క్వశ్చన్ సో ఇంకోటి ఇలాంటి మోడలే ఇచ్చాము చూడండి కింద సేమ్ అదే సర్జంక్షన్ సేమ్ అదే సర్జంక్షన్ కాకపోతే ఇప్పుడు ఎక్స్ ఎఫ్ఆఫ్ ఎక్సెస్ కోస్ట్ కాస్ ఎక్స్ బదులు ఎఫ్ఆఫ్ ఎక్సెస్ కోస్ట్ ఒక ఈక్వెషన్ ఇచ్చాము ఫైండ్ ద బి వాల్యూ సింపుల్ చాలా సింపుల్ ఏం లేదు ఈ ఏ వాల్యూ ఏముంది ఫస్ట్ మైనస్ టూ ఉంది కదా అది ఈ ఎక్స్లో ఈ ఎక్స్లో వేసుకుంటే ఒక వాల్యూ వస్తుంది అదే బి వ్యాల్యూ నెక్స్ట్ ఈ మైనస్ వన్ తీసుకెళ్ళి ఈ ఎక్స్లో వేసుకోండి ఈ ఎక్స్లో వేసుకోండి మీకు ఒక వాల్యూ వస్తుంది అదే నెక్స్ట్ ఇంకో బి వాల్యూ నెక్స్ట్ జీరో తీసుకెళ్ళి ఈ ఎక్స్లో ఈఎక్స్లో వేసుకోండి మీకు ఒక వాల్యూ వస్తుంది అది బి వాల్యూ ఇలా బి వాల్యూస్ వస్తాయి ఏ వాల్యూస్ మీరు ఎన్ని వేసుకుంటే అన్ని బి వాల్యూస్ వస్తాయి సో ఇలా వేసుకోవచ్చు చాలా చాలా సింపుల్ సమ్ ఫోర్త్ సమ్ ఎలా ఇచ్చిన చూడండి సో ఎఫ్ ఆఫ్ ఫోర్త్ సమ్ ఎలా ఇచ్చినా చూడండి సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఇలాగ మనకి పాయింట్స్ రూపంలో ఇచ్చాము ఓకే మనం ఏం కనుక్కోమంటున్నాం అంటే టూ ఎఫ్ టూ ప్లస్ ఎఫ్ ఎఫ్ స్క్వేర్ రూట్ ఎఫ్ కనుక్కోమంటున్నాం చాలా చాలా సింపుల్ సమ్స్ ఇవి ఫోర్ క్వశ్చన్స్ ఇచ్చాము నెక్స్ట్ ఈ ఫోర్ క్వశ్చన్స్లో నుంచి మనము ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు చాప్టర్ వచ్చేసి మ్యాట్రిసెస్ మనకి చూడండి ఇక్కడ ఏ మ్యాట్రిసెస్ మెన్షన్ చేసాము ఫైండ్ ద కే వ్యాల్యూ ఇక్కడ ఉన్న కే వ్యాల్యూ కనుక్కోవాలి చాలా సింపుల్ ఓకే నెక్స్ట్ ర్యాంక్ కనుక్కోవాలి ఫైండ్ ద ర్యాంక్ మనం ఆల్రెడీ ఈ వీడియోస్ చేసాము కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాం స్టూడెంట్స్ చూడండి ఈ సంస్థ సంబంధించి ఓకే ఇంకా కొన్ని సమస్యలు మిస్ అవుతే చేస్తాం స్టూడెంట్స్ ప్రజెంట్ కొన్ని చాప్టర్స్ ఫినిష్ చేస్తాం అవి చూడండి ఓకే ఫైండ్ ద ర్యాంక్ కనుక్కోమని చెప్పాము ఇలా మీకు రెండు మ్యాట్రిక్స్ ఇచ్చాము ఏదో ఒక మ్యాట్రిస్ ఎగ్జామ్కి రావచ్చు ఓకే నెక్స్ట్ ఫైండ్ ద ట్రేస్ ఆఫ్ మ్యాట్రిసెస్ మనం ర్యాంక్ కనుక్కోవాలి డెట్ అవుట్ చేస్తే మన ర్యాంక్ వస్తుంది ఓకే ట్రేస్ ఎలా కనుక్కోవాలంటే డైగ్నల్గా ఉన్న వాల్యూస్ మనం యాడ్ చేయాలి ఓకే అది ట్రేస్ సో నెక్స్ట్ ఫైండ్ ద ట్రేస్ చాలా చాలా సింపుల్ సమ్ ఇది ట్రేస్ కనుక్కోమన్నాడు అండ్ ఫైండ్ ఎక్స్ జెడ్ ట్రేస్ అంటే మనం డైగ్నల్గా మనం వాల్యూస్ యాడ్ చేస్తాం ట్రేస్ వస్తుంది కదా దాని త్రూ మనం ఈ సమ్ ఈ సమ్ అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎయిత్ కొంచెం వచ్చేసి మనకి చూడండి ఇచ్చిన మ్యాట్లసెస్ అవుతుందో మనకి ఏ డెట్ వాల్యూ ఇచ్చేసాడు ఫైండ్ ఎక్స్ కనుక్కోమన్నాడు అంటే మనం డెట్ వాల్యూ వేసుకోవాలి డెట్ కనుక్కోవాలి ఆ డెట్ వాల్యూ ఇచ్చాడు దాంతో మనం ఈజీగా కనుక్కోవచ్చు ఇది ఈ ఫోర్లోంచి ఒక క్వశ్చన్ వస్తుంది మ్యాట్రిసెస్ చాప్టర్లో నుంచి రెండు క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మీకు ఇంకొక ఫోర్ క్వశ్చన్స్ ఇచ్చాం స్టూడెంట్స్ అవి ఏంటి అంటే ఇవి చూడండి నైన్త్ క్వశ్చన్ చూడండి ఇలా మనకి ఇచ్చాడు ఇది ఇది మనం ప్రూవ్ చేయాలి షో దాట్ ఏ ఇంటూ ఏ యూనివర్స్ ఇజ్ టు ఏ యూనివర్స్ ఇంటూ ఏ ఇజ్ ఈక్వల్స్ టు ప్రూవ్ చేయాలి చూ ప్రూవ్ చేస్తే మనకి ఈ సమ్మతి అయిపోతుంది ఓకే టెన్త్ క్వశ్చన్ ఫైండ్ ద ఎక్స్ వాల్యూ మనకి ఏ మ్యాట్రిక్స్ బి మ్యాట్రిక్స్ ఇచ్చి ఈక్వేషన్ లాంటిది ఒకటి ఇచ్చి మనకి ఎక్స్ కనుక్కోమంటున్నాడు ఏంటి ఫైన్ ద ఎక్స్ ఓకే అది టెన్త్ క్వశ్చన్ అండ్ లెవెన్త్ క్వశ్చన్ చూసుకుంటే ఎక్స్ జెడ్ అండ్ ఏ వాల్యూస్ కనుక్కోవాలి సో ఇది కూడా చాలా చాలా సింపుల్ సమ్ నెక్స్ట్ సో డిఫైన్స్ సిమెట్రిక్ ఈ ఇది డెఫినేషన్స్ ఈ డెఫినేషన్స్ చదువుకుంటే ఎగ్జామ్కి ఏదో ఒక డెఫినేషన్ రావచ్చు స్టూడెంట్స్ అండ్ గివన్ ఎగ్జాంపుల్ ఆఫ్ త్రీ ఇంటూ త్రీ మ్యాట్రసెస్ ఇది టూ ఇంటూ త్రూ టూ మ్యాట్రసెస్ త్రీ ఇంటూ త్రీ మ్యాట్రసెస్ అంటే మీకు తెలిసిందే మూడు ఉంటాయి అలాగా వన్ 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 ఇది త్రీ ఇంటూ త్రీ మ్యాట్రసెస్ ఓకే సో ఈ ఫోర్ క్వశ్చన్స్లో నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే స్టూడెంట్స్ నెక్స్ట్ ఫోర్ క్వశ్చన్స్ చూద్దామా సో థర్టీన్త్ నుంచి సిక్స్టీన్త్ వరకు ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేద్దాం అనుకున్నాము దీంట్లో ది వెక్టర్ ఆఫ్ ఓడి కనుక్కోవాలి ఏ ఓఏ ఏబి అండ్ బీసీ అండ్ సీడీ ఇచ్చాడు ఈక్వేషన్ ఇచ్చాడు మనం ఓడి కనుక్కోవాలి ఇదొక క్వశ్చన్ నెక్స్ట్ ఇక చూడండి ఫోర్టీన్త్ అండ్ ఫిఫ్టీన్త్ రెండు సేమ్ మెథడ్స్ ఇచ్చిన రెండు ఈక్వేషన్స్ కొలీనరే ఈ రెండు ఈక్వేషన్స్ కొలీనరే ఈ రెండు ఈక్వేషన్స్ కొలీనరే కనుక్కోవాల్సింది ఏంటంటే మా ఇక్కడ ఇక్కడ చూడండి ఎమ్ఎన్ కనుక్కోవాలంటాడు ఇక్కడ ఏమో లామ్డామ్ యూ కనుక్కోమంటున్నాడు సో రెండు క్వశ్చన్స్ సేమ్ సిమిలర్ మెథడ్స్లోకి వస్తాయి గమనించండి ఓకే అండ్ సిక్స్టీన్త్ క్వశ్చన్ చూసుకుంటే మనకి చూడండి ఫైన్ ద వెక్టార్ ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడు మనకి త్రీ పాయింట్స్ అయితే ఇచ్చాడు స్టూడెంట్స్ గమనించండి త్రీ పాయింట్స్ ఇచ్చి వెక్టార్ ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడు సెవెంటీన్త్ క్వశ్చన్ చూడండి ఫైన్ ద వెక్టార్ ఈక్వేషన్ పైన మనకేమో పాయింట్స్ రూపంలో ఇచ్చాడు కింద ఏమో ఈక్వేషన్స్ రూపంలో ఇచ్చాడు స్టూడెంట్స్ గమనించండి సో పాయింట్ రూపంలో ఎలా చేయాలి ఈక్వేషన్ ఉంటే ఎలా చేయలేదు ఒక్కసారి మీరు గమనించే చేయండి స్టూడెంట్స్ ఓకే ఎయిటీన్త్ క్వశ్చన్ చూస్తే ఇఫ్ ద పొజిషన్ ఆఫ్ ద పాయింట్ ఏబిసి సో మనకి ఇచ్చిన ఈ త్రీ ఈక్వేషన్స్ ఇచ్చాడు ఎక్స్పెక్ట్లీ ఇది ఏ ఈక్వేషన్ ఇది బి ఈక్వేషన్ సి ఈక్వేషన్ మనకి ఏం కనుక్కోమంటే ఫైన్ ద వాల్యూ ఆఫ్ ల్యాండ్ ఇచ్చి కనుక్కోమంటున్నాడు కండిషన్ ఇది ఇచ్చాడు ఓకే అండ్ నైంటీన్త్ క్వశ్చన్ చూస్తే మనం ఈక్వేషన్ కనుక్కోవాలి వెక్టర్ ఈక్వేషన్ కనుక్కోవాలి ఫైన్ ద వెక్టార్ ఈక్వేషన్ కనుక్కోవాలి లైన్ జాయినింగ్ పాయింట్స్ అని మనకి ఇచ్చారు స్టూడెంట్స్ ఓకే అండ్ ట్వంటీ వచ్చేసి మనకి ఇఫ్ ఆల్ఫా బీటా గామా ఆర్ ద యాంగిల్ మేడ్ బై ద వెక్టార్ సో ఇచ్చి మనకి కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా వాళ్ళు కనుక్కోమంటున్నాడు ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైన్ ద యాంగిల్ యాంగిల్ బిట్వీన్ ద వెక్టార్స్ ఇది సమ్ చాలా చాలా ఈజీ సమ్ కూడా ఓకే మేము ఇచ్చిన మెథడ్స్ అని కూడా ఇంపార్టెంట్ మెథడ్సే ఇచ్చాము ఒకసారి గమనించండి ఓకే షో దట్ ఏ ప్లస్ బి అండ్ ఏ మైనస్ బి ద పర్పడిక్యులర్ టు ఈచ్ అదర్ మనం ఏ ప్లస్ బి ఏ మైనస్ బి చేసి వాల్యూస్ని ఆ వాల్యూస్ పర్పెడిక్యులర్ టు ఈచ్ అదర్ ఉన్నా చెప్పాలి ఓకే నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ కనుక్కోవాలనుకోండి సపోజ్ ఇక ఫైండ్ ఏ ఏ ప్లస్ బి క్రాస్ ఏ మైనస్ బి వ్యాల్యూ కనుక్కోవాలి సో ఇది ట్వంటీ థర్డ్ క్వశ్చన్ అండ్ ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఫైన్ ది ఈక్వేషన్ ఆఫ్ ప్లెయిన్ త్రూ ద పాయింట్స్ అని ఇచ్చి ద వెక్టర్ ఇచ్చాడు ఓకే మనకి ఇవి ఇచ్చి మనకి ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడు గమనించండి ఓకే ఇది మనం నుంచి ఇచ్చిన సమ్స్ సో ఇప్పుడు మనప్పుడు టిగ్నోమెంటరీకి వెళ్దాం ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ చూస్తాం మనం చూడండి కాస్ నైన్ ప్లస్ సై నైన్ ఇచ్చాడు బై కాస్ నైన్ మైనస్ సై నైన్ ఇచ్చాడు మనకి కార్ థర్టీ సిక్స్ వాల్యూ కనుక్కోమంటున్నాడు చాలా ఈజీ సమ్ ఇది సో ప్రూవ్ చేయమన్నాడు ఈ వ్యాల్యూ ఇజక్వల్స్ ఇది వ్యాల్యూ ప్రూవ్ చేయమన్నాడు మీరు ఈ క్వశ్చన్ వేసుకుని టూ త్రీ సమ్స్ ట్రై టూ త్రీ స్టెప్స్ ట్రై చేసి లాస్ట్లో ఆన్సర్ వేసుకున్నా మీకు మార్క్స్ వస్తాయి ప్రూవ్ దాట్ షో దట్ ఆన్సర్స్ అనేవి క్వశ్చన్లోనే ఉంటాయి మీరు ఒక టూ స్టెప్స్ ట్రై చేయండి మార్క్స్ ఈజీగా వస్తాయి సో నెక్స్ట్ ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ చూస్తే సైన్ థియర్ ఇజ్క్వల్స్ టు మైనస్ వన్ బై త్రీ ఉంది డస్ నాట్ లైస్ థర్డ్ కోఆర్డినేట్ అంటున్నాడు సో గమనించండి థర్డ్ కోఆర్డినేట్ కాదు అన్నప్పుడు ఆల్ అనేది ఫస్ట్ క్వార్డెక్ట్లో అన్నీ పాజిటివ్ ఉంటాయి సిల్వర్ అనేది సెకండ్ కాడిట్లో కూడా పాజిటివ్ ఉంటుంది సైన్ సో థర్డ్ కాడినెక్ట్ ఫోర్త్ కార్డినేట్లో నెగిటివ్ ఉంటుంది థర్డ్ క్వార్డిట్ కాదంటే ఫోర్త్ కాఆర్డినేట్లో మనకి ఈ వన్ బై త్రీ ఉన్నట్టు మైనస్ వన్ బై త్రీ ఉన్నట్టు అంటే మనకి కాట్ వాల్యూ పాజిటివ్ రావాలి ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే కార్ట్ వాల్యూ పాజిటివ్ రావాలి కార్స్ వాల్యూ నెగిటివ్ ఉంటుంది ఓకే సో ఇది చాలా ఈజీ సమ్స్ మీరు మనసు పెడితే ఈజీగా వస్తాయి నెక్స్ట్ ఫైన్ ది వాల్యూ ఆఫ్ టెన్ ట్వంటీ ప్లస్ టెన్ సిక్స్టీ వాల్యూ సో ఇది కూడా ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ ఇది ఓకే నెక్స్ట్ ప్రూవ్ దాట్ అని చెప్పేసి మనకి ఇలా ఇచ్చాడు ఈజీ వస్తే జీరో ఇచ్చాడు మీరు ఈ వాల్యూస్ ట్రై చేసినా ఈజీగా లాస్ట్ జీరో వస్తుంది ఓకే ఫైన్ ది ఎక్స్ట్రీమ్ వాల్యూ ఆఫ్ కాస్ట్ టూ ఎక్స్ ప్లస్ కాస్ట్ స్క్వర్ ఎక్స్ సో ఇవన్నీ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఇవన్నీ ఒక్కసారి ఫార్ములాస్ రివైజ్ చేయండి ఆల్రెడీ సంస్కృతిని ఎక్స్ప్లెయిన్ చేశాను వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్స్ స్క్వేర్ ఎయిటీ టూ ఆఫ్ మైనస్ సైన్స్ స్క్వేర్ ట్వంటీ టూ ఆఫ్ ఇది కూడా ఫార్ములా బేస్ క్వశ్చన్ ఏ ఫార్ములాస్ వస్తే ఈ క్వశ్చన్స్ ఈజీగా వస్తే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నెక్స్ట్ పీరియడ్ కనుక్కోమన్నాడు ఫైన్ ద పీరియడ్ ఆఫ్ ఫాలోయింగ్ అని క్వశ్చన్స్ ఇచ్చాను ఫస్ట్ అండ్ సెకండ్ క్వశ్చన్ ఇచ్చిన ఏదో ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ ట్యాన్ ట్వంటీ ఇజ్క్వల్స్ టు మనకి ల్యాండ్ అయితే ఇచ్చాను షో దట్ ఈ వాల్యూ ఇజ్వల్స్ టు ఈ వాల్యూ అని మనం ప్రూవ్ చేయాలి ఓకే నెక్స్ట్ ఇది టిగ్నామెంటర్లో హ్యాపీవోలి ఫంక్షన్ సంబంధించిన బేస్ క్వశ్చన్స్ అయితే మనం ఎంటర్ అయిపోయాము చూద్దాం ఒకసారి చూడండి చూడండి సైన్ ఆఫ్ ఎక్స్ హెచ్ అంటే హ్యాపీవోలి ఫంక్షన్స్ సో సైన్ ఆఫ్ ఎక్స్ ఇజ్వల్స్ టు త్రీ బై ఫోర్ ఇచ్చాడు మనకి ఫైండ్ కాస్ హెచ్ టూ ఎక్స్ సైన్ హెచ్ టూ ఎక్స్ వాళ్ళు కనుక్కోవాలి సో చాలా ఈజీ సమ్స్ ఇవి కాస్ హెచ్ ఆఫ్ ఎక్స్ కోల్స్ టు ఫైవ్ బై టూ అన్నాడు ఫైన్ ద వాల్యూ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ క్వశ్చన్ ఇచ్చాను సేమ్ పైన క్వశ్చన్స్ అలాంటివి ఉన్నాయి అలాంటి క్వశ్చన్స్ ఇచ్చాను ఇది కూడా చాలా సింపుల్ రెండు మెథడ్స్ కూడా సేమ్ మెథడ్స్ సేమ్ ఇది సైన్ వ్యాల్యూ బేస్ మీద ఇది కాస్ వ్యాల్యూ బేస్ మీద ఓకే థర్టీ ఫిఫ్త్ క్వశ్చన్ చూస్తే కాస్ హెచ్ ఆఫ్ ఎక్స్ మైనస్ సైన్ హెచ్ ఆఫ్ ఎక్స్ టు దవర్ ఆఫ్ ఎన్ ఇచ్చి మనకి ఇది ప్రూవ్ చేయమంటున్నాడు సో మీరు కొన్ని స్టెప్స్ ట్రై చేసి ఈ ఆన్సర్ లాస్ట్లో వేసిన మీకు మీకు మార్క్స్ అనేవి వస్తాయి స్టూడెంట్స్ ఓకే ఇది కూడా ప్రూవ్ దట్ బేస్ మీద క్వశ్చన్ ఇచ్చాను చూడండి సో ఇదొక టైపు ఇదొక టైపు బట్ రెండు ప్రూవ్ చేయాల్సిన క్వశ్చన్సే ఓకే చాలా ఈజీ మెథడ్స్ ఇవి చేయండి వాల్యూస్ మార్చడం మీరు ఎగ్జామ్లో ఈజీగా చేయగలుగుతారు లాస్ట్ చూడండి థర్టీ సెవెంత్ నుంచి ఫార్టీ వరకు ఒక క్వశ్చన్ అయితే వస్తుంది ఫంక్షన్స్లో నుంచి టూ క్వశ్చన్ వస్తాయి ఒక క్వశ్చన్కి ఫోర్ క్వశ్చన్స్ మనం ఫస్ట్ ఇచ్చాము ఇంకొక క్వశ్చన్ కోసం ఫోర్ క్వశ్చన్స్ లాస్ట్లో ఇచ్చాము స్టూడెంట్స్ గమనించండి సో మీరు ఈ ఫోర్ క్వశ్చన్స్లో నుంచి కూడా ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే సో ఇవి ఓవరాల్గా క్వశ్చన్స్ స్టూడెంట్స్ గమనించండి ఫంక్షన్స్లో కూడా మనకి షో దాట్ ఇచ్చాము ఎఫ్ ఆఫ్ ట్యాన్ థిటైజ్ కోస్ట్ కాస్ట్ థిటా అని ఇంకొకటి ఫైన్ ద ఇన్వర్స్ బేస్ మీద క్వశ్చన్ ఇచ్చాము ఇంకోటి డొమైన్ ఫంక్షన్ కనుక్కోమని చెప్పాము ఇంకోటి డొమైన్ ఆఫ్ ది రియల్ వాల్యూడ్ కనుక్కోమని చెప్పాము ఇవి ఫోర్ క్వశ్చన్స్ ఫంక్షన్స్ నుంచి ఇచ్చాము స్టూడెంట్స్ సో మరి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఎగ్జామ్ వచ్చే క్వశ్చన్స్ ఈ ఎక్స్ప్లనేషన్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను క్లిక్ చేసి చూడండి మనస్ఫూర్తిగా మీ అందరికీ మంచి మార్క్స్ కావాల రావాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ మంచి మార్క్స్ రావాలని ఆల్ ది బెస్ట్ చెప్తాను స్టూడెంట్స్ బాయ్